నేను మాట్లాడానండి, ఇప్పుడు ఎవడో గాలి మీద మాట్లాడింది, నేను ఎట్లా మాట్లాడతాను? ఇప్పుడు నేనేమంట చెప్పేది ఏంటండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళ భద్రతలో మన వాళ్ళ నిఘా వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళనే వెరీ వాళ్ళనే ఎక్కడెక్కడ ఉన్నారు ఏంది బయటికి తీయమని చెప్పండి. నేనేమంటా బాస్, నేను దాన్ని కాంట్రవర్సీ చేయదలుచుకోలే. నేనేమంటా కేంద్రంలో ఇప్పుడు దేశ భద్రత ఎవరు చూస్తారు, దేశ భద్రత చూసేది ఎవరు? కాబట్టి నేను దయచేసి ఏంటంటే వాళ్ళ దేశ భద్రత చూసేటువంటి కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నా, ఏర్పడండి అని చెప్తున్నా. ఉంటే నేనే మాట్లాడానా శివారెడ్డి? నేను ఏదో కాంట్రవర్సీ మాట్లాడదలుచుకోలేదు, నాకు సంబంధం లేదు. ఎవరైతే చెప్పినరో వాళ్ళే తీసుకుపోయి చూపేయండి, చూపించి ఆ కేంద్ర బలగాలు వాళ్ళ ప్రభుత్వమే కదా పట్టుకో. నేను సంజయ్ అరెస్ట్ చేస్తారా, ఎల్లయ్య మల్లయ్యను అరెస్ట్ చేస్తారా కాదు, లాడ్ ఆర్డర్ చూసేది ఆ డిపార్ట్మెంట్ చూసేది. ఎందుకంటే శాంతి భద్రతలు అనేది ప్రధానమైనటువంటి అంశం ఈ దేశంలో, మన రాష్ట్రమే కాదు మన హైదరాబాదే కాదు, ఈ దేశానికి శాంతి భద్రతలు అనేది ప్రధానమైనటువంటి. కాబట్టి డెఫినెట్గా ఆ వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. నేనేమంటున్నా, మీరు వెళ్ళండి కదా, మీది కూడా మీడియా బాధ్యత కదా, వాళ్ళు ఎవరు చెప్పారో ఆ మీడియాలో ఏమొచ్చింది సోషల్ మీడియాలో, మీరు కూడా వెళ్ళి చూస్తే మీకు కూడా రిపోర్ట్ అవుతుంది కదా, చూడండి. తెలియంది నేనేం చెప్పాలి, నిన్న మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంఎస్ మక్తా వెళ్ళాం, వెళ్ళేసరికి చాలామంది ఎక్కారు. అది ఎక్కడ వచ్చిందని నేను చూసిన తర్వాత మళ్ళీ ఎవరు అని చెప్పి ఎందుకు వచ్చాడని చెప్పి నేను ఆల్రెడీ పొద్దున్నే ఎంక్వైరీ చేయిస్తున్నాను. అవును, నేను చాలామంది ఉన్నారు, అందరు దిగేటప్పుడు అప్పుడు లాస్ట్ చాలామంది మా అబ్బాయి దిగిపోయారు, అందరు దిగిరి మేము దిగేటప్పుడు ఎప్పుడు వేసుకుంటో మేము చూడలేదు. నేను పొద్దున మీడియా చూసిన తర్వాత ఇమీడియట్గా నేను కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను. ఇదే మీరు చిన్న చిన్న విషయాలు చెప్తారు, ఇప్పుడు మీరు చెప్పారు రోయింగ్ల గురించి వీళ్ళంతా మీ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నారు, కాబట్టి ఒకటి చెప్తారు. ఇలా దేశ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎవరు చూస్తారండి? కిషన్ రెడ్డి గారు చూస్తారు. మీరు అంటున్నారు కాబట్టి మీరు సమాచారం ఇస్తే మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. మా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని చెప్పలే కదా, చెప్పలే కదా, ప్రభుత్వం రెడీగా ఉంది. మీరు పలానా దగ్గర ఉన్నారని మీరు ఐడెంటిఫై అయింది, ఎందుకంటే వాళ్ళు విదేశాల నుంచి వచ్చేటప్పుడు మీ భారతదేశంలో ఉన్న మరి ఉన్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ మీ ఇంటెలిజెన్సీ కానీ మీరు ఫెయిల్యూర్ అయ్యి మమ్మల్ని ఫెయిల్యూర్ అని చెప్పడం కరెక్ట్ కాదు, వెరీ అన్ఫార్చునేట్. ఇంకోటి రెండు అంశాలు బాస్ మీకు క్లారిటీ ఉండాలి. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నది ఎంఐఎం అటువంటిది ఏదైతే మాట్లాడుతుండ్రో, మీరు ఒక్కసారి ఆ కౌంటింగ్ లిస్ట్ తీసుకోండి, మీ ప్రశ్నలు అన్నింటిలో ఉంటాయి. ప్రతిదైన రెండో ప్లేస్ మేమే ఉన్నాం తప్ప, కొన్ని దగ్గర మేము గెలిచినాం ఒక ఐదు దగ్గర, మిగిలినంత సెకండ్ ప్లేస్ మేమే ఉన్నాం. కాబట్టి చిన్న చిన్న అంశాలు ఇప్పుడు మేము పబ్లిక్లో జనం మధ్యలో తిరుగుతుంటే కొన్ని తెలుసో తెలియక అన్నీ మన కాన్సన్ట్రేషన్ ఉండదు, వేల మంది తిరుగుతుంటారు కదా, వందల మంది మీ టీవీలో కూడా చూస్తుంటారు. చిన్న చిన్న అంశాలు అది పెద్ద ఇంపార్టెంట్ ఉండదు చెప్తున్నా. ఇంకా మీరేమో చదువుతారు, అన్నీ ఎలక్షన్లు అయిపోయి అన్నీ మాట్లాడతాం, అందరు ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మాట్లాడతాం. ఎందుకంటే నాళాలు కానీ శిఖం కానీ చెరువులలో కట్టినటువంటి కానీ రేపు భవిష్యత్తులో ఇటువంటి వర్షాలు పడితే ఇప్పుడు గిట్ల దాన్ని మనం రెక్టిఫై చేసుకోకపోతే మళ్ళీ వచ్చే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మరి ఉన్నటువంటి వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏమి ఇస్తాం, అన్ని అంశాలు కూడా మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా. నేను ఏమంటా బాస్, ఇప్పుడు ఏమైపోయిందంటే మన దగ్గరేమో ప్రపంచంలో లేని మీడియా ఉన్నది, కాంపిటీషన్ మీడియా, దానికి తగ్గట్టు సోషల్ మీడియా ఉన్నది. వాడు కూడా ఎల్లిగాడు ఏదో మాట్లాడాడు, మళ్ళీగాడు ఏదో మాట్లాడాడు, నువ్వు వచ్చి మాట్లాడు అని అంటే నేనేం మాట్లాడగలుగుతా? డెఫినెట్గా నాకు మాకేంటంటే ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తాం. ఇప్పుడు రోజు ఏంటంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంది, దానికి ఏంటంటే నువ్వు బాధ్యత గల వ్యక్తివి, నేనేమో మంత్రిని అయితే, వాడేమో ఎల్లిగాడయ్యా, ఆ ఎల్లిగాడు అడిగిన దానికి నువ్వు వచ్చి నాకు సమాధానం చెప్పమంటే నేనేం చెప్తా?
నేను అట్లాంటిని బాస్ ఇప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి మాట్లాడితే నేను చెప్పగలుగుతా ఇలిగాడు మలిగాడు మాట్లాడేది కూడా నేను చెప్పండి నేను ఏం చెప్పగలుగుతా చెప్పండి రాఘవేందర్ ఏం అడుగుతున్నా ఒక నిమిషం ఏమా ఆ అంతే కదా మాది మాకు మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ హోమ్ డిఫెన్స్ నుంచి కానీ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళు పంపించారో దాని ప్రకారం కేసులు పెట్టడము జరిగేటువంటి అన్నీ జరిగినాయి మీకు అందరికీ తెలుసు అరే నేను ఏం మాట్లాడతారు బాస్ మీరు మీకు ఏంటంటే మీకు కూడా కొన్ని ఎజెండాలు అయిపోయినాయి కొన్ని మీడియా సంస్థలకు దాన్ని తీసుకొచ్చి మమ్మల్ని ఆ ట్రాక్లో తీసుకొచ్చి ఇక దాన్ని పొద్దున్న నుంచి ఈవినింగ్ మేము చెప్పమంటే అవన్నీ మాకు బాధ్యత ఉన్నది రోడ్డు మీద పోయేటోడు ఫుట్పాత్ కానీ ఏది పడుతుంది వాడు మీటింగ్లలో పోయి మాట్లాడుతున్నారు మేము అట్లా మాట్లాడలేము మాకు బాధ్యత ఉన్నది ప్రజలల్లో ఉన్నాయండి చాలా ఉన్నాయి ప్రజల చేసేది మేము కదా పోయా పోయి అడుగు మరి అరే నువ్వు పోయి అడుగాయా మరి నువ్వు పోయి అడుగు అరే నువ్వు పోయి అడుగాయా నేను 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 నా డిపార్ట్ నా గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు ఇష్టం ఉన్నా కానీ ఎవరు మాట్లాడినా కానీ తప్పకుండా ఎంఐఎం కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరన్నా కానీ శాంతి భద్రతల విషయంలో మాట్లాడితే ఈ ప్రభుత్వం స్పేర్ చేసే సమస్యనే లేదు ఆడు ఎంఐఎమా ఇంకో పార్ట ఇంకో పార్ట ఇంక్లూడింగ్ నా పార్ట్ అయినా కానీ మా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది బాధ్యత ప్రకారం వెళ్తాం మరి ఇక నువ్వు నువ్వు వెళ్ళి మాట్లాడుకో నాకేదో చెప్పు మాట్లాడు చెప్పమ్మ ఇక నేనేమంటా అంటే ఇప్పుడు నేనేమంటా అంటే ఇంకా కాంగ్రెస్లో నువ్వు ఉండే కాబట్టి నాకేం తెలుసు తప్పు తెలుగుదేశంలో నాతో ఉండి కాబట్టి సరే ఆ పాపాలన్నీ మేము చేసినామా ఆ పాపాలన్నీ ఆ టైంలో మా చేసిన అప్పుడు ప్రభుత్వాలలో మేము ఉన్నాం కాబట్టి మా బాధ్యత ఉన్నది ఆ పాపాలను తొలగించే ప్రయత్నం మేము చేస్తాము డెఫినెట్గా మీరు అన్నట్టు ఆ టైంలో మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ పాపాలను మేము భాగస్వామ్యమైనాము డెఫినెట్గా కాదని ఏమంటాం మేము ధైర్యం ఉందా ఈరోజు ధైర్యం ఏదైనా చెప్పుకుంటే కూడా మీరు అడిగిన దానికి సమాధానం చెప్పి ధైర్యం బాగుంది ఒప్పుకునే ధైర్యం కూడా ఉన్నది డెఫినెట్గా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాం తప్పకుండా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం దాన్ని చేసుకుంటాం నేను దయచేసి ఏంటంటే ఇప్పటికైనా కానీ రాజకీయ పక్షం ఇప్పుడు మించిపోయింది ఏముంది ఇవాళ 20 తారీఖు ఎలక్షన్ ఒక తారీఖు ఉంది దయచేసి ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో అంతవరకు పరిమితంగా మాట్లాడండి లేదు మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేస్తాం మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో మాట్లాడండి టీఆర్ఎస్ మేమేం చేస్తాం చెప్తాం ఇంకా ఎంఐఎం కావచ్చు ఇంకే పార్టీలైనా కావచ్చు ఇండిపెండెంట్లు కావచ్చు మీరు డెఫినెట్గా చెప్పుకోవచ్చు కానీ మంచి హైదరాబాద్ వాతావరణాన్ని చెడగొట్టొద్దని చెప్పి నేను దండం పెట్టి చెప్తున్నా ఎందుకంటే మంచి హైదరాబాద్ సిటీ ఇది ఈ హైదరాబాదు కాస్మోపాలిటన్ సిటీ కాకుండా ఈ దేశంలో బ్రహ్మాండంగా గ్రో అవుతున్నటువంటి సిటీ అందరూ కూడా ఇక్కడ నుంచి గండిపేట వరకు అందరూ అంటే మన దేశమే కాదు వేరే రాష్ట్ర వేరే దేశాల వాళ్ళు కూడా మేము ఇక్కడనే సేఫ్ కాబట్టి ఇక్కడనే వచ్చి ఉంటాం అనుకొని చాలా ఎక్స్పెండ్ అయిపోతూ పోతుంది మనం అందరం చూస్తున్నాం కాబట్టి దయచేసి ఒక కార్పొరేషన్ ఎలక్షన్ కోసం ఈ విధమైనటువంటి వాతావరణం ఈ విధమైనటువంటి భాషలు చేయడం మూలాన అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి కాబట్టి అది మీరు పరిగణనలో తీసుకోండి మీరు కూడా విఘ్నులు బాధ్యత గల వ్యక్తులు ప్రజలు కూడా నీకు మీడియా కూడా మీరు కూడా పార్ట్ ఆఫ్ హైదరాబాదే మీకు కూడా అవి కరెక్ట్ అనిపిస్తున్నా లేదో కూడా మీరు కూడా ఆలోచించుకోండి దయచేసి నేను జనానికి విజ్ఞప్తి చేస్తున్నా సేమ్ టైం జనానికితో పాటు రాజకీయ పార్టీలో కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఓన్లీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక మీరు పరిమితంగా డెఫినెట్గా దాని గురించే మాట్లాడండి ఆ తప్పు ప్రభుత్వం ఉంటే తప్పు టీఆర్ఎస్ పార్టీ విమర్శ చేసుకోండి అసలు సబ్జెక్టు ఉద్దేశి ఎక్కడికో వెళ్ళిపోతుంది